రైటిక కరోనా వ్యాప్తికి సంబంధించి వరంగల్ నుంచి మా రిపోర్టర్ కిషోర్ పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. కిషోర్, వరంగల్ ముఖ్యంగా ఎంజీఎం హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది? బెడ్లకు సంబంధించి అయితేనేమి, వైద్య పర్యవేక్షణ లోపాలు అయితే ఏమి, పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది ఆ హాస్పిటల్, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆది నుంచి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మర్కాజు ఘటనతో మొదలైన కరోనా విజృంభణ నేటి వరకు కూడా కొనసాగుతుంది. తాజాగా నిన్న ప్రకటించిన హెల్త్ బులెటిన్ లో కూడా వరంగల్ అర్బన్ జిల్లాలో 6 కేసులు నమోదు కావడం జరిగింది, వరంగల్ రూరల్ జిల్లాలో 26 కేసులు నమోదు కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా వరంగల్ రూరల్ జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు, కానీ ఈ పక్షం రోజుల నుండి కూడా వరంగల్ రూరల్ జిల్లాలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒకసారి మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు 189 పాజిటివ్ కేసులు ఉన్నాయి, వరంగల్ రూరల్ జిల్లాలో 152 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో చూసుకుంటే 48 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇటు ములుగు జిల్లాలో చూసుకుంటే ములుగు జిల్లాలో కూడా 35 కేసులు ఉన్నాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 19 కేసులు ఉన్నాయి, జనగామ జిల్లాలో 87 కేసులు ఉన్నాయి. మొత్తం 537 పాజిటివ్ కేసులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నమోదు కావడం జరిగింది. వారికి వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ చికిత్స అందిస్తున్న తరుణంలో కూడా సరైన సదుపాయాలు లేవంటూ కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ, ఇటు రోగుల యొక్క బంధువులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రతిరోజు కనబడుతున్నాయి. ప్రతిరోజు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ వద్ద కూడా అధికారుల యొక్క డొల్లతనం ఇటు కొట్టచ్చినట్లే మాత్రం కనబడుతుంది. కరోనా రోగుల ఆందోళనతో మాత్రం ఎంజిఎం పరిసరాలు ఒక్కసారిగా భయాందోళన గురవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓ పక్క జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు, మరో పక్క కరోనా వ్యాధి గ్రస్తులు కూడా ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది. మరోపక్క వారి బంధువులు కూడా వరంగల్ ఎంజిఎం పరిసరాలలో ఎలాంటి పరిస్థితులు లేవంటూ కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నాయి. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 530 పాజిటివ్ కేసులు ఉన్నా కూడా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు అంటూ కూడా గ్రామ స్థాయిలో కరోనా మీద అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు కూడా వరంగల్ జిల్లాలో మాత్రం భారీగా వ్యక్తమవుతున్నాయి. అంటే మొదటి నుంచి కూడా వరంగల్ జిల్లాలో సంఖ్య ఒకసారి మర్కాజ్ ఘటనలో 23 మంది పాజిటివ్ రావడం జరిగింది, ఆ తర్వాత తగ్గడం జరిగింది. 15 నో మూమెంట్ జోన్లను కూడా అప్పుడు ప్రభుత్వం విధించడం జరిగింది. ఆ తర్వాత తగ్గుతున్న క్రమంలో కూడా వీరి నో మూమెంట్ జోన్లను కూడా ఉపసంహరించుకున్న పరిస్థితి. కానీ తాజాగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో వరంగల్ నగరానికి సంబంధించి వరంగల్ నగరంలోని స్వర్ణకారుల వీధి, ఆ తర్వాత ఇటు కిలా వరంగల్ కోట మధ్యకోటలో కూడా స్వీయ నిర్బంధంలో ప్రజలు వాళ్లకు వాళ్ళు నిర్బంధంలో ఉంటున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా విలయ తాండవం చేయడంతో ఒక్కసారిగా జనాలు కూడా బయటికి రావాలంటే జంకుతున్నారు. ఒకవేళ అత్యవసరమైతే బయటికి వస్తే మాస్కులు ధరించి కూడా బయటికి వస్తున్న పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. రైట్, అదేవిధంగా కిషోర్, ఇప్పుడు అసలు మొత్తం టెస్టుల సంఖ్య ఎంత అనుకోవచ్చు మనం? ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. వరంగల్ కేఎంసీని టెస్టులు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 1.72 లక్షలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టెస్టులు మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నాయంటూ కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు కేఎంసీలో దాదాపు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఇటు ల్యాబ్కు దాదాపు 300 వరకు కూడా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ లో శాంపిల్స్ మాత్రం పేరుకుపోతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని వైరాలజీ ల్యాబ్ లో కరోనా శాంపిల్స్ పేరుకుపోతున్నాయనే విషయం కూడా ఇటు వైద్య అధికారులు మాత్రం ధృవీకరించిన పరిస్థితి. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గాంధీ ఆసుపత్రికి శాంపిల్ పంపితే రిపోర్టులు రావడానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుండటంతో గత ఏప్రిల్ నుంచి ప్రభుత్వం కేఎంసీలో టెస్టులు ప్రారంభించింది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శాంపిల్స్ పెద్ద మొత్తంలో వస్తున్నాయి. అదనంగా ల్యాబ్ ప్రారంభించిన సిబ్బందికి పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో ఇక్కడ సిబ్బంది కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఇటు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ను కూడా ఇక్కడ ఫాలో చేయని పరిస్థితి మాత్రం కనబడుతుంది. దాదాపు ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక నోడల్ ఆఫీసరు,
రీసెర్చ్ పర్సన్, అసిస్టెంట్ రీసెర్చ్ పర్సన్, నాన్ మెడికల్ అసిస్టెంట్ ఆఫీసర్, ఇద్దరు రీసెర్చ్ సైంటిస్టులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కోవిడ్-19 టెస్టులు చేస్తున్నారు. రోజు పెద్ద సంఖ్యలో శాంపిల్స్ వస్తుండటంతో వీరిపై పనిభారం కూడా పడుతుంది. దాదాపు రాత్రాలంత పగలంత కూడా కష్టపడినా కూడా 150 టెస్టులు కూడా చేయడం విమర్శలు కూడా భారీగా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శాంపిల్స్ వస్తున్నాయి. శాంపిల్స్ సేకరించి వారికి టెస్టులు నిర్వహించడం కూడా కష్టంగా మారుతుందనే విమర్శలు కూడా భారీగానే వ్యక్తమవుతున్నాయి. కిషోర్, థ్యాంక్ యూ.